1918 విజయదశమి సుదినాన సిరిడి సాయినాథులు మహాసమాధి చెందారు. 2018 విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి మస్తిష్కంలో ఒక మెరుపులాంటి ఆలోచన తరంగాల మథనం. బాబావారి శతాబ్దికి ఏ ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ప్రణాళిక వ్యూహరచన చేశారు. శిష్యులందరినీ ఉత్తేజపరిచారు. ఫలితంగా సిరిడి సాయి సంస్థాన్ వారు కూడా ఊహించలేని విధంగా కార్యక్రమాలను రూపొందించారు. 2017 సెప్టెంబర్ 30 విజయదశమి రోజు స్వయంగా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి కరకమలములతో సాయి పేరుపై 3 అడుగుల బంగారు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. రమణీయమ్మకు బంగారు లింగమే భక్త వశీకరణం. సిద్ధగురు శ్రీరమణానందుల ఆశ్రమానికే అలంకరణం. రమణీయమ్మకు బంగారు లింగమే భక్త వశీకరణం. ధూప దీప నైవేద్యాలతో బంగారు శివలింగాన్ని బాబావారికి సమర్పించారు. భక్తులందరూ బంగారు శివలింగానికి అభిషేకం చేసే అవకాశం కల్పించారు. భక్తజనం అభిషేకాలు చేసుకుని అపార పుణ్యాన్ని పొందారు. మహర్షివారు భక్తులందరికీ అన్నదానం చేశారు. సిరిడి సాయినాథుడు నిత్యాగ్నిహోత్రుడు. పరమగురువు సిరిడి సాయినాథుడు సిరిడిలో భక్తుల కర్మలను తొలగించుకొనుటకు ధునిని ఏర్పాటు చేస్తే బాబావారి శతాబ్ది సందర్భంగా శిష్యరత్నం సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షివారు శివశక్తి సిరిడి సాయి అనుగ్రహ మహాపీఠంలో సాయి పేరుపై ధునిని ఏర్పాటు చేశారు. విజయదశమి రోజు సాయంత్రం 4 గంటలకు శాస్త్రోక్తముగా భక్తుల కరతాళ ధ్వనుల మధ్య ధునిని ప్రారంభించారు. సిరిడి సాయి పల్లకి సేవ నిర్వహించి సంతుష్టులను చేశారు. సామాన్య గురువులైనా శిష్యులైనా అంతటితో చేతులు దులుపుకొని శతాబ్ది కార్యక్రమం పూర్తయిందని భావించేవారు. కాని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు బాబావారి అసాధారణ శిష్యుడు. అసామాన్య ప్రతిభాశాలి అయిన శ్రీ రమణానంద మహర్షి వారు 2017 విజయదశమి నుండి 2018 విజయదశమి వరకు 384 రోజులు సిరిడి సాయి శతాబ్ది ఆరాధన గురుమహాసేవ విస్తృత కార్యక్రమాలను భక్తులకు ప్రకటించారు. సిరిడి సాయి శతాబ్దిని సప్తాహాల ద్వారా నిర్వహించుటకు దీక్ష వహించారు. సిరిడి సాయినాథునిపై శత ప్రవచనములు, శత సంకీర్తనలు, శత గ్రంథ రచనలు, శత సామాజిక కార్యక్రమాలను, శత హోమాలను, శత శివలింగ 6 అడుగుల శివ పార్వతుల సిరిడి సాయి విగ్రహాల ప్రతిష్టలను, 23 అడుగుల బాణలింగ ప్రతిష్టలను చేయాలని సంకల్పించారు.
2017 విజయదశమి రోజున మహర్షివారు ప్రవచనం ప్రారంభించి సంకీర్తనం చేసి మొదటి గ్రంథావిష్కరణ చేసి సహస్ర కుండాత్మక మహాహోమం నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా 100 మంది నిరుపేదలకు వస్త్రదానం చేసి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలా 7 రోజులు జరిగాయి. ఆ తరువాత బాబావారి పేరు మీద 3 అడుగుల స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలతో బాబావారికి సమర్పించారు. కరములతో సాయినాథునికి అంకితముగా స్థాపించే సదా శివలింగం స్ఫటికలింగం స్ఫటికలింగం 3 అడుగుల మహాలింగం స్ఫటికలింగం స్ఫటికలింగం 3 అడుగుల మహాలింగం. భక్తులు అభిషేకం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇదొక మహాయజ్ఞంగా భావించి సిరిడి సాయి శతాబ్ది ఆరాధన గురుమహాసేవ సప్తాహాలను సంవత్సరం పొడవునా విజయవంతంగా నిర్వహించారు. సాటి లేని మహాసిద్ధ గురువు సిరిడి సాయినాథునికి మేటి అయిన శిష్యుడు సిద్ధగురువు శ్రీ రమణానంద మహర్షి వారు ప్రతి సప్తాహంలో బాబావారి పల్లకి సేవా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించి భక్తులను ఆనంద పరవశులను చేసినారు. పాత సిద్ధ యోగేంద్ర సద్గురుని చూతము రారండి చైతన్య నాట బల పద్మ పూజలు చేతము రారండి శక్తిపాత సిద్ధ యోగేంద్ర సద్గురుని చూతము రారండి చైతన్య దాత పద పద్మ పూజలు చేతము రారండి అందరూ ఒకటిగా చేరండి అందరూ ఒకటిగా చేరండి అవనితరించగరారండి అవనితరించగరారండి శక్తిపాత సిద్ధ యోగీంద్ర సద్గురుని చూతమురారండి చైతన్యదాత పద పద్మ పూజలు చేతమురారండి చేతమురారండి. మహాశివరాత్రి శుభ సందర్భంగా సిరిడి సాయినాథుని పేరున 63 అడుగుల వేదసాయి మహాలింగేశ్వరుని ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలను 9 రోజులు నిర్వహించారు. సిరిడి సాయి పేరుపై శివరాత్రి సుదినాన 20,350 వేదమంత్రాలతో 20,350 కుండాలతో 20,350 మంది భక్తులతో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు మహాహోమం నభూతో అనే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించి సకల భక్తుల హర్షామోదాలతో శ్రీ సాయినాథునికి సమర్పించారు. సేవనం సిద్ధ గురు శ్రీ రమణానంద మహర్షి భావనం పరమ పావనం నేటి నుండి ఒన గురును జ
జనులకు సుఖ జీవనం వేదమాత సేవనం ఇది వేదమాత సేవనం వేదమాత సేవనం ఇది వేదమాత సేవనం సత్కార్యము ఇది వేద సరస్వతి మాతకు ఘనమగు సత్కారం రమణానంద మహర్షులచే సాయినాథుడు చేయించే సేవనము రమణానంద మహర్షులచే సాయినాథుడు చేయించే సేవనము. ఈ కార్యక్రమానికి హిమాలయాల నుండి అనేక మంది నాగసాధువులు వచ్చి పాల్గొనడం శివానుగ్రహం, సిరిడి సాయి చమత్కారం. ప్రపంచ చరిత్రలో మరపురాని మహాహోమంగా కీర్తి ప్రతిష్టలను ఆకాశమంత ఎత్తుకు ఎగురవేశారు. వేదమాతకు, సిరిడి సాయికి అమితానందం కలిగించారు. శతాబ్ది శత ప్రవచనాలలో భాగంగా సిరిడి సాయినాథుని శిష్యుడైన అవధూత ఉపాసని బాబా వారి దివ్య జీవిత కథామృతాన్ని 41 రోజులు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు పరిశోధించి అత్యద్భుతంగా ప్రవచించారు. బ్రహ్మజ్ఞాన సాధకులకు ఆధ్యాత్మికోన్నతి కలిగించారు. సిరిడి సాయినాథునికి, ఉపాసని బాబా వారికి సంతుష్టిని కలుగచేశారు. సిరిడి సాయి శతాబ్ది హోమాలలో వేలాది మంది భక్తులు పాల్గొని శ్రీ రమణానంద మహర్షి వారి ఆధ్వర్యంలో హోమం చేసి సిరిడి సాయి అపార అనుగ్రహాన్ని పొందారు. సిరిడి సాయి శతాబ్ది ఉత్సవాలు 2018 విజయదశమితో ముగింపు కార్యక్రమాల దశకు చేరుకున్నాయి. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు సిరిడి సాయినాథునిపై దివ్య ప్రేమతో లక్షలాది ధనాన్ని వెచ్చించి సాయి పేరుపై 6 అడుగుల సిరిడి సాయినాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుటకు అపూర్వ కల్పనా చాతుర్యంతో విశేషమైన ఆకృతిలో దేవాలయ నిర్మాణం పూర్తిగా వస్తుంది. 6 అడుగుల శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించుటకు ప్రత్యేక నిర్మాణాలు జరుగుతున్నవి. 3 అడుగుల 100 బాణ శివలింగాలను ప్రతిష్ఠించుటకు నక్షత్ర ఆకారములో మహామండపం నయనానందకరంగా నిర్మిస్తున్నారు. అదొక అద్భుత నిర్మాణ చాతుర్యం. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి నిర్మాణ కౌశలం. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు 23 అడుగుల బాణలింగం తయారు కాలేదు. సిరిడి సాయి శతాబ్దికి సాయి పేరుపై ప్రతిష్ఠించనున్న అత్యున్నత శ్రేణి 23 అడుగుల బాణలింగం దేశ విదేశాల ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. 2018 విజయదశమి రోజు ఈ ప్రఖ్యాతిగాంచిన 23 అడుగుల బాణలింగమును అద్భుత అవధూత సాక్షాత్తు శివస్వరూపుడైన పరమ గురువు సిరిడి సాయినాథుని పేరుపై నడయాడే పరబ్రహ్మయైన సిరిడి సాయినాథుని శిష్యరత్నం దివ్య ప్రేమమూర్తి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ప్రతిష్ఠించబోతున్నారు. చివరి సప్తాహ కార్యక్రమాలలో భాగంగా ఉపాసని బాబావారు 1924 24 మంది కన్యలను బ్రహ్మ వివాహమాడిన వారిలో ఒకరైన 94 సంవత్సరాల సిద్ధయోగిని శ్రీ లీలావతి ఉపాసని బాబా మహారాజ్ గారిని శివశక్తి సిరిడి సాయి మహాపీఠానికి ఆహ్వానించడం సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి కార్యదక్షతకు, సిద్ధ గురువులపై
వారికుండే దివ్య ప్రేమకు నిదర్శనం. నూతన కార్యక్రమాల ఒరవడికి ప్రత్యక్ష సాక్ష్యం. 2018 అక్టోబర్ 10-11 తేదీలలో సిద్ధయోగిని శ్రీ లీలావతి ఉపాసని బాబా మహారాజు వారి దర్శన భాగ్యంతో దివ్య సందేశం ఇవ్వబోతున్నారు. మహాపీఠం చరిత్రలో లిఖించదగిన సువర్ణ ఘట్టం, తిలకించి సందేశం వినబోయే భక్తుల అదృష్టం. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ఎన్ని జన్మలు మీ పాదసేవ చేసినా తీరని రుణగ్రస్తులం మేము. సిరిడి సాయిని సేవించి రుణం తీర్చుకుంటున్న మీ వ్యక్తిత్వం, మీ సిద్ధత్వం ధన్యము, భవ్యము, దివ్యము. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు సంస్కృతంలో అనుష్టుప్ ఛందస్సుతో 208 శ్లోకాలతో సిరిడి సాయి సహస్రనామ స్తోత్రమును రచించారు. సిరిడి సాయినాథుని సంతుష్టికై, అష్టైశ్వర్య ప్రాప్తికై సహస్రనామాలతో సహస్ర కుండాత్మక మహాహోమం 2018 అక్టోబర్ 18 సాయంత్రం 5:00 నుండి 6:30 వరకు నిర్వహించబోతున్నారు. ఇదొక మహాయజ్ఞం. సిరిడి సాయినాథునికి సిద్ధగురువు శ్రీ రమణానంద మహర్షి వారు నిండు హృదయంతో దివ్య ప్రేమతో సమర్పించే మహాహవనం. ఇందులో పాల్గొన్న భక్తులు ధన్యులు. ఈ హోమాన్ని అనుష్ఠించిన వారికి సిరిడి సాయి అపార కృపా కటాక్షం కలుగుతుంది. 2018 అక్టోబర్ 19 తేదీన విజయదశమి రోజున జరగబోయే ప్రతిష్టలు, 6 అడుగుల శివ పార్వతుల విగ్రహ ప్రతిష్టలతో, 6 అడుగుల సిరిడి సాయి విగ్రహ ప్రతిష్టలతో, 3 అడుగుల 100 శివలింగాల ప్రాణ ప్రతిష్టలతో, 23 అడుగుల బాణలింగ ప్రతిష్టతో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి సంకల్పం నెరవేరబోతుంది. సిరిడి సాయి శతాబ్ది ఆరాధన గురు మహాసేవా సమారోహ ముగింపు కార్యక్రమాలతో సంపూర్ణమవుతాయి. కొండంత గురుదేవుడు సిరిడి సాయినాథునికి కొండంత దివ్య ప్రేమతో శతాబ్ది ఉత్సవాలను నిర్వహించిన పవిత్ర ప్రేమికులు సిద్ధగురువు శ్రీ రమణానంద మహర్షి వారి త్యాగ ఫలానికి సిరిడి సాయి సంతుష్టియే మహాఫలం. సిరిడి సాయి దివ్య ప్రేమికులు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. శ్రీ రమణానంద మహర్షి వారిపై అపార అనుగ్రహ వర్షం కురిపిస్తూ దివ్య ప్రేమతో సేవలు చేయించుకుంటున్న అవధూత శ్రేష్ఠుడు సిరిడి సాయినాథులు. వీరి గురు శిష్య సంబంధం వర్ణనలకు అందనిది, పొగడ్తలకు పొసగనిది. కవుల కళాలకు అక్షరాలందవు, పదాలుండవు. హృదయాంతర్గతమైన అనూహ్య ప్రేమ బంధం వారిరువురిది. అందుకే దివ్య ప్రేమమూర్తి సిరిడి సాయికి ప్రేమ పూజారి శ్రీ రమణానంద మహర్షి నిర్మిస్తున్న అత్యంత వైభవోపేతమైన దేవాలయాల నిర్మాణం, అత్యద్భుత శిల్పకళా వైభవంతో విరాజిల్లుతున్న విగ్రహాల మహిమాన్విత రూప లావణ్యం రమణానందుని దివ్య ప్రేమకు చిహ్నం. భావి తరాలకు తరగని పవిత్ర పుణ్యక్షేత్రం, ఆచంద్రార్కం నిలిచిపోయే సుమధుర స్వప్నం, మానవులందరూ దర్శించి తరించవలసిన భూ కైలాసం, శివశక్తి సిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం. శుభం భూయాత్.